దిగి వచ్చిన ఆలోచన. బియ్యం ఈ పూటకి సరిపోతాయి, నేను శేఖర్ కొంచెం తగ్గించుకుని తింటే రాత్రికి పిల్లలిద్దరికీ అన్నం సరిపోతుంది, ఇడ్లీలు అమ్మే మామగారు అరువిస్తుంది, కనుక ఒక 4 ఇడ్లీలు తెచ్చుకుంటే రాత్రి గడిచిపోతుంది. కానీ రేపటి నుంచి ఎలా? శేఖర్కి ఇంకో వారం వరకు కార్యక్రమాలు ఏమి లేవు, అంటే అప్పటి వరకు ఒక్క రూపాయి కూడా వచ్చే మార్గం లేదు. మరి రేపటి నుంచి ఎలా అనుకుంది లలిత. ఆలోచించిన కొద్దీ దిగులు మరింత పెద్దదై తన మెడకు ఉరితాడిలా బిగుస్తున్నట్టు అనిపిస్తోంది. అసలు ఉరేసుకుంటేనే నయం, ఈ సమస్యలన్నిటి నుంచి విముక్తి దొరుకుతుంది అనుకుంది. వెంటనే ఇది సరికాదు, తను లేకపోతే శేఖర్ ఒక్కడే ఈ సంసారాన్ని ఎదలేడు, పిల్లలు తల్లి లేని దౌర్భాగ్యులవుతారు, అలా అస్సలు జరగకూడదు అనుకుని కన్నీటిని చీర కొంగుతో తుడుచుకుంది. లలిత బీఎస్సీ బీఈడీ చదివింది, పోటీ పరీక్ష 2 రాసినా ప్రభుత్వ ఉద్యోగం రాలేదు, దీంతో ప్రైవేట్ స్కూల్లో గణిత ఉపాధ్యాయునిగా చేరింది. తండ్రి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు, ఆయన మంచి స్థితిపరుడు, అల్లుడు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తుడు మాత్రమే కాకుండా తన స్థాయికి తగిన ఆస్తి సొంత ఇల్లు కలవాడే ఉండాలని చూశాడు. 1 గడిచినా ఆ 3 అర్హతలు ఉన్నవాడు దొరకలేదు. ఈలోగా లలితకు శేఖర్ పరిచయం అయ్యాడు, తను పనిచేస్తున్న స్కూల్లోనే సోషల్ ఉపాధ్యాయుడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. విషయాన్ని తండ్రితో చెప్పింది, ఆయన ఆశ్చర్యపోయాడు. ఎంతో క్రమశిక్షణతో పెంచిన లలిత ఇలా చెప్తుందని ఎప్పుడు అనుకోలేదు. తన మనసుకి భార్యకి సర్ది చెప్పి శేఖర్ వివరాలు సేకరించాడు. అతను ప్రతిభ గలవాడే, ప్రభుత్వ ఉద్యోగం సాధించగలడు, కానీ ఆస్తులు కాదు కదా, సొంత ఇల్లు కూడా లేదు. వాళ్ళ నాన్నగారు ఒక పదపురోహితుడు, అది కూడా ఏ కార్యక్రమాలు సొంతంగా చేయించే వాక్కు లేక వారి వేరొకరికి సహాయకుడిగా వెళ్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మగారు వంట మనిషి, అంత భేద ఇంటికి తన కూతుర్ని కోడలుగా పంపలేనని అన్నాడు. శేఖర్ వాళ్ళ నాన్నగారు అతన్ని చివాట్లు పెట్టాడు, అంతటి ధనవంతుడు తన కూతుర్ని మనలాంటి వాళ్ళకి ఎలా ఇస్తాడు, ఇవ్వనగాకివ్వడు, ఒకవేళ ఇచ్చినా వాళ్లతో తోగలేక మనం చాలా ఇబ్బందులు అవమానాలు పడాల్సి వస్తుందని చెప్పాడు. పెద్దలకిష్టం లేని పెళ్లి చేసుకుని మనం మాత్రమే సుఖపడతాం వద్దులే అనుకున్నారు. అన్నీ మర్చిపోయి ఎవరు బతుకు వాళ్ళు బతుకుదామని నిర్ణయించుకున్నారు, కానీ 4 కూడా ఉండలేకపోయారు. ఇకపై అలా ఉండటం తమ వల్ల కాదని అర్థమైంది. స్నేహితుల సహకారంతో పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు ఇళ్లకు వెళ్ళారు, ఇద్దరు తమ ఇళ్లలోకి రావద్దన్నారు. ఇకపై మీతో మాకు సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పారు. కొత్త జీవితం ప్రారంభమైంది, 8 గడిచాయి. ఈ మధ్యలో 2 ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు జరిగాయి, విజయం ఇద్దరికీ తక్కువ మార్కులతో చేజారిపోయింది. 2 మగపిల్లలు పుట్టడం, పెద్దవాడిని స్కూల్లో చేర్పించడం జరిగింది, అయినా తల్లిదండ్రులను కలవలేదు, వాళ్ళు కూడా వీళ్ళని పట్టించుకోలేదు. లలిత బాలింతగా ఉన్నప్పుడు తోటి టీచర్లు స్నేహితులే సహకరించారు, ఇద్దరికి కలిపి 20,000 జీతం వస్తోంది. వేసవి సెలవుల్లో సగం జీతం మాత్రమే ఇస్తారు, తర్వాత 7 ఉద్యోగంలో ఉండాలంటే కోత తప్పదు. అద్దె ఇంట్లో సగటు జీవితం నడుస్తోంది. ఇంతలో అకస్మాత్తుగా ప్రపంచం మీద కోవిడ్ మహమ్మారి విరుచుకుపడింది, దేశం మీద లాక్డౌన్ ఉక్కుపాదం మోపింది, వీళ్లు పనిచేస్తున్న స్కూల్ మూతపడింది, ఏప్రిల్ నుంచి జీతాలు ఇవ్వలేదు, టీచర్లంతా కలిసి యాజమాన్యాన్ని అడిగితే స్కూల్ రన్ అవ్వట్లేదు కదా, మాకు ఫీజులు రానప్పుడు మీకు ఎలా ఇస్తామన్నారు. 100 టర్న్ ఓవర్ ఉన్న ఆ స్కూల్ యాజమాన్యాన్ని కనీసం సగం జీతమైనా ఇమ్మని అడిగారు, వాళ్ళు ఒప్పుకోలేదు. కొందరు టీచర్లు ధర్నా చేద్దామన్నారు, కానీ అలా చేస్తే స్కూల్ తెరిచాక తమని మళ్ళీ పనిలోకి తీసుకోరేమో అనే భయంతో ఎవ్వరూ ముందుకు రాలేదు. ధైర్యం ఐకమత్యం లేని చోట పోరాటం లేదు, పోరాటం లేని చోట మనుగడ లేదు, ఉండేది కేవలం యాంత్రికతే. 1 గడిచింది, అద్దె కట్టడానికి కాదు కదా, తినడానికి ఏమీ లేని పరిస్థితి, ఖాతాలో సరుకులు ఇచ్చే కిరాణా కొట్టు అయినా అమ్మ ఈ నెలకే ఎలాగో ఇవ్వగలను, కానీ వచ్చే నెల నుంచి పాత బాకీ కట్టకపోతే సరుకులు ఇవ్వలేను, నాకు వ్యాపారం నడవాలి కదా అన్నాడు. 2 ఏం చేయాలో తోచలేదు. ఎవరైనా ధనికులు పెద్ద ఆఫీసర్లు వాళ్ళ పిల్లలకు ఇంటి దగ్గర ట్యూషన్లు చెప్పించుకుంటారేమో అని ప్రయత్నించింది. ఈ కోవిడ్ రోజుల్లో ఇంటి దగ్గర మాత్రం ఎందుకమ్మా, ఇదేదో పూర్తిగా తగ్గాక ఆ వ్యాక్సిన్ ఏదో వచ్చాక చూద్దాంలే అన్నారు. 1 తనలాగే ఇబ్బంది పడుతున్న మరో టీచర్ రమ వచ్చింది. ఆమె లలిత కొలీగ్ మాత్రమే కాదు, మంచి స్నేహితురాలు. మాటల మధ్యలో లలిత, నాదో చిన్న మాట,
మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళు, ఈ పరిస్థితిలో తప్పక సాయం చేస్తారు. ముందు కోపంగా మాట్లాడినా లోపల నీ మీద ప్రేమ తప్పకుండా ఉంటుంది అంది. నో, వెళ్ళను. అలా వెళ్ళేదాన్ని అయితే పిల్లల కాన్పులప్పుడే వెళ్ళేదాన్ని. ఇన్నాళ్ళు నేను అక్కర్లేదనుకున్న వాళ్ళ దగ్గరికి ఇప్పుడు మాత్రం ఎలా వెళ్ళను అంది. పోనీ అప్పుగా అయినా అడుగు, మన స్కూల్ తెరిచాక మెల్లగా తీర్చవచ్చు అంది రమ. నాన్నగారు ఈ వీధిలోంచి బైక్ మీద వెళ్తూ ఉంటారు, కనీసం మనమల్ని చూద్దామని కూడా ఏనాడు అనిపించలేదు అంటుంటూ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రమ వెళ్ళిపోయింది. తనలో తను ఆయన వాళ్ళ ఆశలను వమ్ము చేస్తూ నా నిర్ణయం నేను తీసుకోవటం ఘోరమైన తప్పు, దానికి ఆయన విధించిన శిక్షను అనుభవించడంలో అయినా నిజాయితీ ఉండాలి కదా అనుకుంది. శేఖర్కి పని దొరికింది. పురోహిత సంఘం నాయకుడు అవధానిగా రిప్పించారు తద్దినాలకు భోక్తగా వెళ్ళటం. ఆ రోజు భోజనం దొరకటమే కాదు, 300 దక్షిణగా వస్తాయి. అంటే 2 కుటుంబం అంతటికి ఆకలి తీరుతుంది. ముందు కొంచెం సంశయించాడు. స్కూల్లో పిల్లల ఇళ్ళకు కానీ కొలీగ్స్ ఇళ్ళకు కానీ వెళ్ళవలసి వస్తే ఇబ్బంది ఏమో అనుకున్నాడు. కానీ ఆకలి ముందు అవేమీ పెద్దగా అనిపించలేదు. 4 తర్వాత లలిత కిరాణా షాప్ యజమాని పనేదేనుంటే చేస్తానని అడిగింది. ఆయన వెంటనే ఉన్నవాళ్లకే జీతాలు ఇవ్వటం కష్టంగా ఉంది అన్నాడు. కానీ తర్వాత రోజు తనే కబురు పంపాడు. మా రైస్ మిల్లులో అకౌంట్స్ రాయాలి, చేస్తారా అని అడిగారు. తను లెక్కల టీచరే కానీ వ్యాపారపు లెక్కలు రావని, బీకామ్ చదివిన వాళ్ళు మాత్రమే అవి రాయగలరని చెప్పింది. దానికి ఆయన, అదేం బ్రహ్మ విద్య కాదమ్మా, ఇప్పుడు రాస్తున్న పెద్ద ఆయన 10వ తరగతి వరకే చదివాడు. ఆయన రాసిన అకౌంట్స్లో సీఏ ఆడిటర్లు కూడా ఇప్పటి వరకు 20 ఒక్క తప్పు పట్టుకోలేదు. వయసు అయిపోవటం వల్ల మానేస్తున్నారు, మీకు ఆయన దగ్గరుండి 1 నెల నేర్పిస్తారు అని చెప్పాడు. 10,000 ఇస్తానన్నాడు. భయం పోయి కొంచెం ధైర్యం వచ్చింది. అంతకంటే అవసరం తెగింపునిచ్చింది. శేఖర్ కూడా బాగా ప్రోత్సహించాడు. శేఖర్కి 3 పని దొరుకుతోంది, 4 ఉండట్లేదు. కోవిడ్ భయంతో చాలామంది శాస్త్రోక్తంగా చేయించుకోవడానికి భయపడి ఒక్కరినే పిలుస్తున్నారు. వారికి భోజనం పెట్టకుండా స్వయంపాక దానం, భోజనానికి కావలసిన సరుకులతో సరిపెడుతున్నారు. అందువల్ల కేవలం భోక్తలుగా వెళ్లే వాళ్ళకి గిరాకీ లేకుండా పోయింది. ఎందుకంటే సాధారణంగా ఆ దానం మంత్రం చెప్పగలిగిన వాళ్ళకు మాత్రమే ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. కానీ శేఖర్కి మధ్యలో అవధాని ఫోన్ చేసి ఎవరో ఒక ఆయన భోక్తగా వస్తానని, ఇప్పుడు రాలేదని నువ్వు వెంటనే వెళ్ళమని పురమాయిస్తున్నాడు. ఓ సాయంత్రం శేఖర్ తోటి ఉపాధ్యాయులు రవి మధుసూదన్ కలిశారు. ఎలా ఉంది మాస్టారు అనుకున్నారు. రవి కుటుంబాన్ని వాళ్ళ మామగారు చూస్తున్నారు. తనే మోహన్ చెల్లక మధ్య మధ్యలో అక్కడికి వచ్చి 2 ఉండి వెళుతున్నాడు. మధుసూదన్ వాళ్ళ నాన్న 9,000 జీతంలాగా పంపుతున్నారు. దీంతో ఇద్దరికీ ఇబ్బంది లేదు. శేఖర్ తను పనిచేస్తున్న పని గురించి చెప్పటానికి సిగ్గుపడ్డాడు. తను హోమ్ ట్యూషన్ చెప్తున్నానని చెప్పాడు. తమకు అలాంటివి చెప్పమని ఇద్దరు అన్నారు. ఇంటికి వస్తుంటే శేఖర్ కనిపించింది. నాన్నగారి పరిస్థితి అంతంత మాత్రం, ఇంకా తనకి ఏమివ్వగలడు. పోనీ అడుగుదామంటే 8 ఒక్కసారి కూడా వెళ్ళని వాడిని ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వెళ్ళేది. మామగారు సమర్థుడు, కానీ లలిత తనకంటే అభిమానవంతురాలు. ఎంత మాత్రం జరగదు, కనీసం వాళ్ళింటికి వెళ్ళదు. ఇప్పుడు మొదటిసారిగా అనిపించింది, పెళ్లి 100 ప్రయాణానికి వేసే మొదటి అడుగు. 2 కలిసి భవిష్యత్తు గిచ్చుకునే భరోసా, కేవలం 2 ఉంటే చాలు, ఇంకెవరు అవసరం లేదు అనుకోవటం ఎంత అవివేకం. ప్రేమను గెలిపించుకోవాలనే తపనలో ఇవేమీ మనకు గుర్తురావు, గుర్తుకొచ్చినా లెక్క చేయం అనిపించింది. లలిత అకౌంట్స్ శ్రద్ధగా నేర్చుకుంది. ఏ రోజు పని ఆ రోజే పూర్తి చేస్తోంది. ఇంట్లో మళ్లీ బియ్యం లేని పరిస్థితి. మొహమాట పడుతూ తన యజమానిని అడ్వాన్స్ ఇవ్వని, దాన్ని జీతంలో తగ్గించుకోమని అడిగింది. ఇప్పుడే అడిగితే ఎలాగమ్మా, మాకు రావాల్సింది ఎప్పుడో ఇస్తారు, మేము మాత్రం ముందే ఇచ్చేయాలా అని మళ్ళీ వెంటనే, సరే ఏది తప్పుతుంది, ఎప్పటికైనా ఇవ్వాల్సిందే కదా అంటూ 4,000 ఇచ్చాడు. నవంబర్ నెల బాగానే నడిచింది. ఎంత అలసిపోయినా ప్రతిరోజు కనీసం 3 పరీక్షకు ప్రిపేర్ అవుతోంది. శేఖర్ కూడా చదవటం మొదలుపెట్టాడు. ఒకరోజు రవి మధుసూదన్ వచ్చి శేఖర్ చదువుకోవటం చూశారు. ఇంకా ప్రకటనే రాని పరీక్షకు ఇప్పటి నుంచి చదవడం శుద్ధ వేస్ట్. అయినా నీకు కావలసింది మాలాగా ఉద్యోగం కాదు, స్టేట్ ర్యాంక్ చదువు, మాకు పరీక్షలు చెబుదువులే అంటూ ఎగతాళి చేశారు. శేఖర్ జవాబు చెప్పకుండా ఉన్న అబ్బి ఊరుకున్నాడు. ఒక్కోసారి మా మధ్య దూరం ఎక్కువైతే మనుషులు తమను లెక్క చేయరు అనుకుంటాయేమో. కష్టాలు వెంటనే వచ్చేస్తాయి. పెద్దబాబు రోడ్డు మీద తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉండగా కోవిడ్ రోగులు తీసుకెళ్తున్న అంబులెన్స్ గుద్ది కాలు విరిగిపోయింది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలి, 30,000 అవుతుందని చెప్పారు. ఇక తప్పదు, నాన్నగారి దగ్గరికి వెళ్లాల్సిందే అనుకుంది లలిత. కానీ ఇంతలో డాక్టర్ పిలిచి, అమ్మ
మీరు టీచర్స్ కదా, అందుకే లయన్స్ క్లబ్ వాళ్ళని అడిగాను, వాళ్ళు 5,000 స్పాన్సర్ చేస్తానన్నారు, మిగతా 5,000 చూసుకోండి అన్నారు. లలిత అక్కడ పనిచేసే హెడ్ నర్స్కి బాగా తెలుసు, వాళ్ళ పిల్లలు తన విద్యార్థులే, అందుకే ఆమె డాక్టర్తో తన పరిస్థితి చెప్పిందేమో అనుకుంది. మిగిలిన 5,000 షాపు యజమాని దగ్గర అడ్వాన్స్గా తీసుకుంది. అప్పుడు కూడా ఎక్కువ భాగం ఇప్పుడే తీసేసుకుంటున్నాను, రేపటి నెల గడిచేది ఎలా అనుకుంది, కానీ ముందు ఈ ఆపద నుంచి గట్టెక్కాలి కదా అని సర్ది చెప్పుకుంది. సంక్రాంతి పండగ వచ్చింది, ఈసారి పిల్లలకు మాత్రమే బట్టలు కొంది, అది ఒక్కొక్క జత. ప్రతి సంవత్సరం ఊళ్ళో జరిగే తీర్థానికి 5 రోజులు పిల్లలను తీసుకెళ్లేవారు, ఈసారి ఏదో వంకలు చెప్పి ఒక్కరోజు మాత్రమే తీసుకెళ్లారు. రేపటి నుంచి ఎలా అన్న ప్రశ్న మళ్లీ రాకుండా చూసుకోవాలి. జనవరి ఆఖరి వారంలో స్కూల్ తెరిచారు, లలితకు అవకాశం ఇచ్చారు. దీంతో శేఖర్ అకౌంట్స్ నేర్చుకుని లలిత పని తాను చేస్తానని యజమానిని అడిగితే సరే అన్నాడు. కష్టకాలంలో తమకు పనిచ్చి ఆదరించినందుకు కృతజ్ఞతలు చెప్పారు. ఆయన మరుసటి రోజు ఉదయం 9 గంటలకు ఒకసారి ఇద్దరిని రమ్మన్నారు. దీంతో రాత్రి అంతా ఎందుకు మళ్ళీ రమ్మన్నాడా అనుకుని ఇద్దరం బాధనపడ్డారు. సరుకులు అరువు ఇచ్చిన డబ్బులు కట్టమని ఒత్తిడి చేస్తారేమో అనుకున్నారు. ఉదయమే వెళ్ళారు. ఆయన, మీరు కృతజ్ఞతలు చెప్పాల్సింది నాకు కాదు, అదిగో ఆ హాల్లో ఉన్న వారికి వెళ్ళి చెప్పండి, ఎందుకంటే మీకు నేను ఇచ్చిన ప్రతి రూపాయి ఆయన ఇచ్చిందే అంటూ చూపించాడు. లోపల ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యంతో ఒక్క క్షణం అలా నిలబడిపోయారు. లలిత ఒక్క పరుగున వెళ్ళి నాన్నగారు అంటూ ఆయనను చుట్టేసింది. పాదాలకు నమస్కారం చేస్తూ 2 కన్నీటి బొట్లతో పూజించింది. శేఖర్ కూడా పాదాభివందనం చేశాడు. అదే సమయంలో అవధాని కూడా అక్కడికి వచ్చాడు. శేఖర్కి వరుసగా భోక్త అవకాశం లేనప్పుడు ఒక్కొక్కసారి అనుకోకుండా ఎవరో మానేశారు, వెళ్ళమని చెప్పిన విషయం గుర్తు చేశారు. అప్పుడు అలా మానేసింది శేఖర్ నాన్నగారేనని, ఆయన ఉపస్థులు ఉండి శేఖర్కి అవకాశం కల్పించారని చెప్పారు. శేఖర్తో పాటు లలిత నాన్నగారి కళ్ళల్లోనూ నీళ్లు తిరిగాయి. పదండి, వెంటనే వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకోవాలి అన్నారు. బాబుకు ఆపరేషన్ చేసిన డాక్టర్ నుంచి కూడా ఫోన్ వచ్చింది. మరోసారి ఆశ్చర్యంగా తండ్రి కేసు చూసింది. లలిత కన్నీటి తెరల వెనక ఆయన దుస్తులే స్వచ్ఛమైన కమలాలుగా కనిపించాయి ఆయన మనసులాగా. బయటకు వస్తుండగా రవి వాళ్ళని వెతుక్కుంటూ వచ్చిన వ్యక్తి మరో విషయం చెప్పారు. శేఖర్ అమ్మగారి కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చిందని, ఆమె శేఖర్ని చూడాలని ఆరాటపడుతున్నారని చెప్పాడు. కానీ వాళ్ళ నాన్నగారు మాత్రం ఆమె క్వారంటైన్లో ఉన్నారు కనుక 1 నెల రోజుల వరకు రావద్దని చెప్పారని, తర్వాత మాత్రం తప్పకుండా రమ్మన్నారని చెప్పాడు. 8 సంవత్సరాల్లో మొదటిసారిగా ఏడ్చాడు శేఖర్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.